నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ లాస్ట్ టైం చేసినటువంటి వీడియోలో సో మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అన్నారు, అండ్ రెమెడీస్ కోసం కూడా చూశారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ చేయని వాళ్ళు ఉన్నారు 3 డేట్ ఆఫ్ బర్త్ మీద. అయితే ఈసారి 4/22 ఈ డేట్ ఆఫ్ బర్త్ మీద, ఈ సిరీస్ మీద చాలామంది అడిగారండి, సెప్టెంబర్లో ఏ విధంగా ఉంటుంది అండ్ ఫర్దర్గా ఎటువంటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి అడిగారు. ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారు? తప్పకుండా నాన్న. 4/13/22/31 వాళ్ళు చాలా హానెస్ట్ పీపుల్. వీళ్ళకి నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. ఇక్కడ మిస్ అయ్యేది ఒక అదృష్టం మిస్ అయ్యేది, అంటే ల్యాండ్ బాగుంది, కూలోళ్ళు ఉన్నారు, అన్నీ బాగున్నాయి, కరెంట్ లేదన్నట్టు, వాటర్ ఉంది, కరెంట్ లేదు, వేస్ట్ కదా. ఈ 4 వాళ్ళని కరెక్ట్ ట్రాక్లో పెడితే టాప్ లెవెల్లో ఉంటారు, అంటే పేరు కరెక్ట్గా ఉంటే ఎనీ రంగం. 13 మొదటి శ్రీదేవి గారి పేరు కూడా అయ్యంగారు ఏదో ఉంది నా పేరు. శ్రీదేవి అన్నాక టాప్ స్టార్ ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచవ్యాప్త శ్రీదేవి వెంటనే అందాల నటి. చిరంజీవి గారు కూడా శివశంకర్ ప్రసాద్ టు చిరంజీవి టాప్ స్టార్. ఈ 13/22/31 పుట్టిన వాళ్ళకి పేర్లో కానీ మార్పులు చేసిన, పేర్లు మార్చిన అద్భుతమైన శక్తులు వస్తాయి. సో 31 ఘట్టం లేని శివరామకృష్ణ టు కృష్ణ. సో 4 వాళ్ళకి చాలామంది ఫీలింగ్ ఏమంటే, నేను చాలా తెలివైన వాడిని, నేను వెళ్ళాల్సిన పొజిషన్ లేనని చాలామంది ఫీలింగ్ ఉంటుంది లోపల. నేను ఒక 1000 మంది అడిగితే 1000 మంది ఇస్తాన్నారు, సార్ నాకన్నా తెలియదు కూడా, నాకన్నా పైన నాకు బాస్గా ఉన్నాడు సార్, నా తెలివి వాడి ఆయన పేరు తెచ్చుకున్నాడు, బట్ నాకు పేరు రావట్లే, అతనికే పేరు వస్తుంది, బాస్కి పేరు వస్తుంది, బాస్ ఎప్పుడు కూడా నా కింద వాడు చేశాడని చెప్పడు, నేనే చేశాను అంటాడు. సో ఈ 4/13/20/31 వాళ్ళు కానీ పేర్లో చిన్న మార్పులు చేస్తే దే బికమ్ వెరీ బిగ్ బిగ్ పర్సన్. పర్టికులర్గా సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 9 నంబర్ ఎప్పుడు 4కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. 4కి ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా ఆదుకునేవాళ్ళు ఇద్దరు, 6వాడు 9వాడు 2022 6వ నంబర్ వాడు ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాడు ఈ 4 వాళ్ళకి. 9 అనేది అద్భుతమైన శక్తి. ఈ 9లో వాళ్ళు మనం నిజంగా 9 పడితే ఎలా ఉంటుందంటే ఏది కావాలన్నా ఇస్తారు, డబ్బు, పేరు, గౌరవం, మర్యాద అన్నీ. సో 4 వాళ్ళకి 9 బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఈ సెప్టెంబర్లో 4 వాళ్ళకి ఆగి ఉన్న పనులకి మూమెంట్ వస్తుంది. జాబ్స్ చేస్తుంటే ఈ 4 వాళ్ళకి స్పెషల్గా ఇంక్రిమెంట్లు, శాలరీ పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి, కోపం ఉన్న వాళ్ళు కూడా సెప్టెంబర్లో కొంచెం కోపం తగ్గుతుంది. సో స్పెషల్ ఫర్ దెమ్ 4th వాళ్ళకి బాగా, అంటే బైపాస్ ఎక్కినట్టే స్పీడ్ ఫుల్ 140 స్పీడ్ వెళ్ళచ్చు, సేఫ్ జర్నీ. సో ఈ 4 వాళ్ళకి ఈ సెప్టెంబర్లో దే కెన్ గో ఫర్ బయింగ్ ప్లాట్స్, స్మాల్ ప్లాట్స్, 200, 100 గజాలు, 300 గజాలు కొనుక్కుంటే వాళ్ళ రేట్లు బాగా పెరుగుతాయి. అంటే ఫేవరబుల్ మూమెంట్ ఫర్ కొంతమందికి లవ్ ఫేవరబుల్ మూమెంట్, కొంతమంది జాబ్స్కి, కొంతమంది బిజినెస్కి. 4 వాళ్ళకి రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ప్లాట్, బయింగ్ సెల్లింగ్ కాదు, బయింగ్ కీపింగ్ ఫర్ సమ్ టైమ్, 3 ఇయర్స్ 4 ఇయర్స్ మంచి రేట్ వస్తుంది. సో చాలా అడుగుతారు ఏం చేస్తే బాగుంటుంది. 4/13/20/31 వాళ్ళు ఈ సెప్టెంబర్లో ఒక ప్లాట్ తీసి పెట్టుకోండి, 5 ల్యాక్స్ 10 ల్యాక్స్ ఇట్లా మల్టిప్లై లైక్ ఎనీథింగ్. 5 ఇయర్స్లో 30 ల్యాక్స్ 40 ల్యాక్స్ వెళ్ళిపోతుంది. అదే అదే. సో ఒక మనిషి సంపాదన ఒక 30,000 ఉంటే ప్లాట్ కూడా నెలకు 30,000 సంపాదించేస్తుంది. సో వీళ్ళు ఎక్కువ గోమేధికం వేసుకుని చాలా మంచిది. గోమేధికం వాళ్ళ హారోస్కోప్లో ఉన్న దోషాలని, గండాలని తప్పిస్తుంది. మేజర్గా కొట్టాల్సిన దెబ్బని చిన్నగా పోతుంది. కారుకి పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి, మేజర్ యాక్సిడెంట్ చిన్న గీత్తో పోతుంది. సో గోమేధికం మోర్ దెన్ 5 క్యారెట్స్ ఫర్ పీపుల్ మోర్ దెన్ 80 కేజీస్. 60 కేజీ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 2 క్యారెట్స్. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోకూడదు. ఈ మధ్య నేను చాలామంది సార్ ఆడవాళ్ళకి ఎడం చెయ్యి, మగవాళ్ళకి కుడి చెయ్యి. లేదు లేదు, ఏ చేయన్నా సరే మనం ఎక్కడ ఇంట్లో పెట్టా కుడిగాలి పెట్టి వెళ్తాము, కుడి చేత్తో అన్నం వడ్డిస్తాము. మోర్ సీక్రెట్ హ్యాండ్ కంపేర్డ్ టు ద లెఫ్ట్ హ్యాండ్. సో అమ్మాయిలు కూడా అదృష్టం కావాలి, వాళ్ళు ఎక్కడ తీసుకోవట్లే అబ్బాయిలకి, అబ్బాయిలు మించిపోతున్నారు కాబట్టి. చాలామంది చూసా అమ్మ ఏందమ్మా అంటే పెద్ద పెద్ద విఐపీస్ ఇంట్లో కూడా, లేదన్నా ఎడం చేతికి వేసుకోమన్నారు, తల్లి కుడి చేతికి వేసి చూసుకో, మీకు ఇంకా ఎంత ఇస్తుందో చూడండి. మళ్ళీ ఒక 1 ఇయర్కే వాళ్ళు చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉన్నాము, ఎందుకంటే స్టోన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో గోమేధికం మనం మోర్ దెన్ 108 పూజలో పెట్టి ఒక్కొక్క బ్యాచ్ అయిన వెంటనే అక్కడ నుంచే పంపిస్తున్నాను. మేము హెడ్ ఆఫీస్ కూడా తెచ్చుకోవట్లేదు, డైరెక్ట్ ఫ్రమ్ తిరుపతి నుంచి క్లయింట్స్ డేట్ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. సో ఈ స్టోన్స్ వాళ్ళకి వెళ్ళినాక శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి గోమేధికం అనుకోండి, ఒక 13 టైమ్స్ వాటర్లో, మిల్క్లో ఆల్టర్నేట్గా 13 టైమ్స్ క్లీన్ శుద్ధి చేయలేదు, 22 సార్లు శుద్ధి చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఎవరైతే మనకు ఎక్కువ ఇష్టం ఉంటుందో, అమ్మ నాన్న వాళ్ళ దగ్గర వేయించుకుంటే మనకు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఎక్కువ కలర్స్ వీళ్ళు బ్రౌన్ కలర్,
క్రీమ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఎక్కువ వేసుకోవచ్చు. చెప్పాలంటే 4, 13, 20, 31 వాళ్ళకి లక్ ఇస్తే టాప్లో ఉంటారు వీళ్ళు. అంటే వేరే నంబర్స్ స్లోగా పైకి వెళ్తాయి. 4 వాళ్ళకి పడిందంటే 4లో హీరో వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఏ రేంజ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే హిట్ రేట్స్ ఎక్కువ, పాపులారిటీ ఎక్కువ, రిమార్క్లు ఏం ఉండవు. అదే ఒక వజ్రంలాగా వీళ్ళు వెలుగుతూనే ఉంటారు వయసు పెరిగినా కూడా. సో నేను అందుకే చెప్తుంటా, ఎవరైనా అడిగితే మావాడు 4లో పుట్టాడు సార్, 8లో భయంగా ఉంది సార్ అంటే, వాళ్ళకి కానీ అలా లక్ ఇచ్చామంటే, అదృష్టం పేర్లో చిన్న మార్పు చేస్తే మనం వాళ్ళని పట్టుకోలేము. టాప్లో ఉంటారు ఎవరు లక్, మీ అబ్బాయి 4లో పుట్టిన లక్, 8లో పుట్టిన లక్ అని చెప్తారు నంబర్ పేరెంట్స్. మళ్ళీ వాళ్ళ పిల్లల్లో మార్పులు వచ్చాక చెప్తారు సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 32 ఇయర్స్గా నాన్న దగ్గర ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే నా 48 ఇయర్స్లో 32 ఇయర్స్ న్యూమరాలజీకే. సో ఈ నంబర్స్ మనం ప్రతిరోజు నంబర్ లైఫే. ఈ నంబర్ జీవితంలో నంబర్ మనకు అనుకూలంగా ఉంటే గెలుపు, వ్యతిరేకంగా ఉంటే లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలంటే నంబర్స్ని మనం అనుకూలంగా పెట్టుకోవాలి. సో ఈ సెప్టెంబర్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. హెల్పింగ్ హ్యాండ్, గాడ్ హ్యాండ్ ఉంటుంది. నేచర్ అనుకోవచ్చు, గాడ్ అనుకోవచ్చు, దే ఆర్ లక్కీ పీపుల్. చాలామంది కన్సల్టేషన్ గురించి అడుగుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తూ ఉంటారు మీరు. నాకే డైరెక్ట్ మెసేజ్ పెడుతూ ఉంటారు అపాయింట్మెంట్ లేకుండానే, నేమ్ కరెక్షన్ చేంజ్ చేసేయండి అని చెప్పి. లేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్తూ ఉంటాను నేను. నాకు తెలిసి మీకు కూడా అటువంటి నంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చుంటాయి. సో ఏదున్నా సరే సార్, అటు బిజినెస్ పరంగా కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, లేదు అని అంటే ఎక్కువగా చేసేటువంటి అంటే ఫుడ్ బిజినెస్ వాటికి సంబంధించినది కానివ్వండి, సాఫ్ట్వేర్ సైట్ కానివ్వండి, సో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు యాప్ట్ అనేది నాకు 100% తెలుస్తుంది. మీకు 5 to 10 నేమ్స్ సజెస్ట్ చేస్తాను ఆ డేట్ ఆఫ్ బర్త్కి. దాంట్లో మీరు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేరుని ఎలా యూస్ చేయాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, ఏ స్టోన్ వేసుకోవాలి, రైట్ ఫ్రమ్ 0 ఏజ్ పుట్టిన వెంటనే ఆ రోజు నుంచి మనం మెడలో డాలర్ ఇచ్చి చిన్నపిల్లలకి మంచి లక్షణాల వైపు తీసుకెళ్తాయి. పిల్లలకి నెగిటివ్ వైబ్రేషన్స్ తగలకుందా, నెగిటివ్ ఆలోచనలు రాకుందా. కొంతమంది పిల్లలు అగ్రెసివ్గా ఉంటారు చిన్నప్పటి నుంచే. ఇప్పుడు చిన్నపిల్లని చూస్తే 2 ఇయర్స్ పిల్లలు కూడా నాన్న ఫోన్లో తీసుకుంటేనే ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు. సెల్ఫోన్ ఇస్తేనే కమ్మన్ అయిపోతున్నారు. సో చాలా చేంజ్ అయిపోయింది. సో ఇవన్నిటి కూడా పేర్లో మంచి నంబర్ పెడితే కొంచెం ఆడుకొని ఫోన్ ఇచ్చేస్తారు, ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, మనకు మంచి పేరు తెచ్చి పెడతారు. సో 0 to 5 ఇయర్స్ బెస్ట్ నేమ్. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి మనం పేరు మార్చాం, ఆ పేరులో ఒక లెటర్ మార్చి ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా ఆ స్పెల్లింగ్ ఒకటే మారుస్తాం. లైక్ శ్రీనివాస్ అనుకోండి, మనం ఇంకో ఐ పెడతామా, ఇంకో ఆర్ పెడతాం, ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మ్యాక్సిమం పవర్ వచ్చేటట్టు. ఇప్పుడు లాయిడ్ టీవీస్ ఉన్నాయి, LLYOD, మనం LLని మనం వేరేగా పలకం లాయిడే అంటాం. సో ఆశీర్వాద్, ఆ AA, ఆశీర్వాదే న్యాచురల్ ఆయిల్ 6L. పేర్లో వైబ్రేషన్స్ మారినప్పుడు మనకు అదృష్టం చాలా బాగా లభిస్తుంది. అదృష్టం ఒకటే కాదు, ఆయుష్ కూడా బాగుంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు మా పేరు బాగుందా లేదా, సో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందనే వాళ్ళకి నేను 2 WhatsApp నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు ఎలాంటి కూడా మీ సమస్యలు పెట్టకండి. నేను చెప్పినాక నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకుని, బాగాలేని వాళ్ళు, బాగున్న వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ అవసరమే లేదు. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 మై ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో మీ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. బాగాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు చక్కటి వైబ్రేషన్ పెట్టిస్తాను. సంతకం ఎలా చేయాలి, ఎందుకంటే లైవ్లో సంతకం చూపించలేకపోతున్నాను, సంతకం ఎలా చేయాలి, ఏ స్టోన్ వేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తా కాబట్టి. ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది, ఏ పేరు వాడాలి, ఎలా పిలిపించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లేదు అని అంటే అటు సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి బిజినెస్ కానివ్వండి లేదు అని అంటే కొంతమంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి వెంటనే అనుకునేటువంటి వాళ్ళు త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. టీమ్కి మీరు కాల్ చేసినా సరే వాట్సాప్ చేసినా సరే డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న దానికైతే పాండమిక్ సిచ్యువేషన్కి ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.